అమ్మని నిండు మనసుతో ఆర్తితో పూజించాలని ఆశ ఉండాలే కానీ అమ్మే అన్నీ చేయించుకుంటుంది అని నా నమ్మకం. రాబోయే అమావాస్య తర్వాత రోజు నుండి వారాహి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈసారి 2024 సంవత్సరంలో జూలై 5వ తారీఖు శుక్రవారము అమావాస్య కలిసి వచ్చిందండి. ఆ తర్వాత రోజే వారాహి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి కాబట్టి శుక్రవారము అమావాస్య కలిసి వచ్చిన సమయాన ఇంటిని పూజాగదిని శుభ్రం చేయవచ్చునా లేదా అని చాలామంది అడుగుతున్నారండి. ఒకవేళ వారాహి నవరాత్రులు పూజను మొదలుపెట్టుకున్న తర్వాత పీరియడ్ టైం వస్తే మరి నవరాత్రుల్లో ఇంటిని పూజాగదిని ఎప్పుడు శుభ్రం చేసి అమ్మవారిని మళ్ళీ ఎప్పుడు పూజించవచ్చు? మరి ఈ వారాహి నవరాత్రులలో ఈ 9 రోజుల్లో కూడా అమ్మవారిని పూజించేటప్పుడు ఇంట్లో చేయవలసిన పనులేమిటి, చేయకూడని పనులేమిటి అనే విషయాలన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారాహి నవరాత్రులను గుప్త నవరాత్రులని అంటారు. గుప్త నవరాత్రులు అనగా రహస్యంగా ఎవరికీ చెప్పకుండా ఇంట్లోనే మీరు పూజామందిరంలోనే ఈ పూజా విధానాన్ని ఆచరించవచ్చు. వారాహి నవరాత్రులలో 9 రోజుల్లో కూడా ఏ ఒక్క రోజైనా మీకు కుదిరినట్లయితే అమ్మవారిని చక్కగా ఆరాధన చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహం వలన భరించలేని కష్టాల నుండి అమ్మవారు కాపాడి గట్టెక్కిస్తుంది. భూ సంబంధిత వివాదాలలో ఉన్నవారికి, కోర్టు కచేరీలలో ఇబ్బంది పడుతున్నవారు, అలాగే రియల్ ఎస్టేట్ గొడవల్లో ఉన్నవారికి అమ్మ సమస్యల నుంచి బయటపడే దారిని చూపిస్తుంది. ఇంకా ఏ ఇతర సమస్యల నుండి ఇబ్బంది పడుతున్నా అంటే మనకి హాని చేయాలనుకునే శత్రువుల నుంచి కూడా అమ్మవారు కాపాడుతుంది. ఇంకా భయంకరమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించాలి. ఎటువంటి రోగాల నుండి అయినా సరే బయటపడే పరిష్కారం అయితే అమ్మవారు చూపిస్తుంది. ఎందుకు అంటే అమ్మవారి రథంలో ధన్వంతరి, అశ్విని దేవతలు ఉంటారు. వారందరి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల వలన అమ్మ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆషాఢ నవరాత్రులలో ప్రతిరోజు కూడా అమ్మను ఆరాధన చేయటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లేదా వారాహి నవరాత్రులలో ఏ ఒక్క రోజైనా, ముఖ్యంగా పంచమి రోజు అమ్మవారికి చాలా ఇష్టం అండి, ఆ రోజైనా సరే అమ్మవారిని ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. వారాహి నవరాత్రులలో అమ్మవారు మన ఇంటికి వచ్చే శుభవేళ, అమ్మవారు మన ఇంటి అడుగుపెట్టే శుభ సమయాన ఇంటిని పూజాగదిని శుచిగా శుభ్రతగా పెట్టుకోవాలి. ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటారని, అలాగే ఏ దేవుని మందిరంలో ఏ ఇంటిలో అయితే సుగంధ భరితమైన సువాసన వస్తూ ఉంటుందో ఆ ప్రదేశంలో అమ్మవారు స్థిరనివాసం ఏర్పరచుకుని ఉంటారని ఒక నమ్మకంగా చెప్తారు. మరి వారాహి నవరాత్రుల పూజల కోసం ఇంటిని పూజాగదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకునే ముందుగా మీరు ఇక్కడ గమనించినట్లయితే దేవుని పటాలు నేను శుభ్రం చేసి 4 రోజులు అవుతుందండి. నేను 4 రోజులకు ఒకసారి పీరియడ్ టైం అయిన తర్వాతే పూజాగదిని శుభ్రం చేసుకుంటాను. అయినప్పటికీ దేవుని పటాలు చూసారా ఎంత శుచిగా శుభ్రతగా ఉన్నాయో, ఇంత అందంగా ఉండడానికి గల కారణం ఏమిటి అంటే నేను అష్టగంధంతో బొట్లవి పెడుతూ ఉంటానండి. అందుకే బొట్టు అనేది చెరగకుండా ఎప్పుడు చూసినా సరే దేవుని పటాలు అనేది శుభ్రంగా ఉంటాయి. అలాగే మనం పూజ చేసేటప్పుడు కూడా అయ్యో దేవుని పటాలు కొంచెం బాగలేదని అనిపించదు, మళ్ళీ శుభ్రం చేసుకునేంత వరకు కూడా మీరు ఎలా అయితే శుభ్రం చేసి దేవుని పటాలు దేవుని గదులు సర్దుకున్నారో అలాగే 4 రోజుల తర్వాత కూడా అలానే ఉంటాయి. మీకు కూడా చూస్తుంటే అర్థమవుతుంది కదూ, మీరు కాదంటారా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అష్టగంధం 25 రూపాయలండి, చక్కగా పేస్ట్ లాగా ఉంటుంది. ఆ పేస్ట్ని చక్కగా పెట్టి తర్వాత కుంకుమ బొట్టు పెట్టండి, అంతే. ఎంత అందంగా ఉంటాయో దేవుని పటాలు చూడటానికి. ఇక్కడ నేను శుభ్రం చేసేటప్పుడు ఒక వైట్ క్లాత్ తీసుకొని కాసేపు వాటి మీద రబ్ చేసి తుడిస్తే కానీ అష్టగంధం పోవడం లేదు. మీరు కూడా గమనించే ఉంటారు కదా, ఆడవాళ్ళ ఉద్యోగరీత్యా కూడా ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవాలని కొద్ది సమయం మీద పడుతుంది కదండి. అందుకు కానీ మీకు డీటెయిల్గా చూపించిన క్యాలెండర్ కూడా చూపిస్తున్నాను చూడండి. 6వ తారీఖు మనకి వారాహి నవరాత్రులనే ప్రారంభం కానున్నాయి. కానీ ముందు రోజు శుక్రవారము 5వ తారీఖు అమావాస్య వచ్చింది. మామూలు రోజుల్లోనే శుక్రవారము మంగళవారం వేళ దేవుని గదిని అలాగే ఇంటిని కూడా శుభ్రం చేయము, అంటే భోజులు లాంటివి దులపము, అలాగే దేవుని పటాలవి కదిలించము దేవుని మందిరంలో కదా. అందుకని ఇక మంగళ శుక్రవారాల్లో అయితే మాత్రం ఇంటిని పూజగా శుభ్రం చేయకూడదు. బుధవారము, గురువారము లేదా సోమవారము, ఆదివారము, శనివారము ఈ రోజుల్లో అయితే ఇంటిని పూజాగది శుభ్రం చేసుకోవచ్చండి. ఒకవేళ వారాహి నవరాత్రులు మొదలుపెట్టిన తర్వాత అయినా సరే ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవచ్చా? వారాహి నవరాత్రుల్లో అంటే అమ్మవారు ఇంటికి వచ్చే శుభ సమయాన ఇంటిని పూజాగదిని ముందుగానే శుభ్రం చేసుకుంటే మంచిదండి. ఒకవేళ మీకు ఉద్యోగరీత్యా గనక ఇంటిని పూజాగది శుభ్రం చేసుకోవడం కుదరలేదు, మేము తర్వాత శుభ్రం చేసుకోవచ్చు గుప్త నవరాత్రుల్లో అంటే చేసుకోవచ్చండి. ఎందుకంటే ఆడవాళ్ళకు వచ్చే ఇబ్బంది వలన, పీరియడ్ టైం వల్ల, ఉద్యోగరీత్యా వల్ల మీరు ఇంటిని పూజాగదిని ముందుగా శుభ్రం చేసుకోవడం కుదరనట్లయితే, లేదా మేము 9 రోజులు పూజ చేసుకోవాలాం, నవరాత్రుల్లో ఏ ఒక్క రోజైనా పూజ చేసుకుంటాం అనుకున్న వారు ఎవరైనా సరే
కొత్త నవరాత్రులు కూడా ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవచ్చు. అలాగే నెలకి ఒకసారి పీరియడ్ టైం అయిన తర్వాత నేను పూజాగది శుభ్రం చేసుకుంటానండి. నేను ఎలా శుభ్రం చేసుకుంటాను విషయాన్ని మాత్రం ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. ఒక గిన్నెలో అయితే ముందుగా నీళ్లు పోసి అందులో కొద్దిగా జవ్వాది పౌడర్, కొద్దిగా పసుపు వేస్తానండి. ఇంకా ముందుగానే దేవుని పటాలకు ఉన్నటువంటి గంధము కుంకుమ అయితే నేను ముందుగా శుభ్రం చేసుకున్న తర్వాతే క్లాత్ పెట్టి తుడుస్తాను. ఎందుకంటే తడితో ఎక్కువసేపు దేవుని పటాలు తుడవడం వలన నీళ్ళు అనేవి గ్లాస్ అయితే లోనకు వెళ్ళిపోతాయి. అందుకు గాను ఎక్కువగా నీళ్ళు అనేవి చేరనివ్వకుండా తడి అనేది ఉండకుండా నేను ముందుగానే బొట్లవి తుడిచి ఆ తర్వాతే తడి బట్ట పెట్టి తుడుస్తాను. వెంటనే మళ్ళీ పొడి బట్టతో తుడుస్తాను. ఎందుకంటే తడి అనేది ఎక్కువగా దేవుని పటాల మీద ఉండకూడదని. ఇంకా విగ్రహాలు ఉన్నా కూడా మీ దగ్గర చిన్న చిన్నవి, ఆ విగ్రహాలు కూడా ముందుగానే శుభ్రం చేసుకోవాలండి. అలాగే మేము ప్రతిరోజు అభిషేకం చేయలేము అనుకున్న వారు ఎవరైనా సరే పూజాగదిని శుభ్రం చేసుకున్న తర్వాత ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ విగ్రహాలకు అభిషేకం చేసి ఒకసారి నమస్కరించుకొని దీపం ధూపం నైవేద్యాన్ని సమర్పించుకోవాలండి. నేను దేవుని మందిరంలో కొంచెం ఇలా 1 రూపీ కాయిన్స్ కానీ 5 రూపీ కాయిన్స్, 10 రూపీ కాయిన్స్ ఇవన్నీ కూడా నేను పూజా మందిరంలో పెట్టుకుంటూ ఉంటానండి. ఇవి కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా, అందుకు గాను ముందుగా నేను ఏం చేస్తానంటే కొద్దిగా చింతపండు ఉప్పు వేసి నానబెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం పీతాంబరితో నేను ఈ విధంగా శుభ్రం చేసుకుంటున్నానండి. అప్పుడు తలతలామంటూ చక్కగా మెరుస్తూ ఉంటాయి. అలాగే అమ్మవారి పాదాలు కూడా ఉన్నాయి. నాది చిన్న పూజా మందిరం అండి. చిన్న పూజా మందిరం అయినప్పటికీ కూడా నేను చిన్న చిన్న వస్తువులతోనే ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా అందంగా సదురుకుంటాను. ఇక వరాహి నవరాత్రులలో చేయవలసిన పనులు ఏమిటి, చేయకుండా పనులు ఏమిటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందామండి. చేయవలసిన పనులు, అమ్మవారిని నిండు మనసుతో, భక్తితో, ఆర్తితో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించటం, అమ్మవారి ఇంటికి వచ్చే శుభ సమయాన ఇంటిని పూజాగద్దని శుచిగా శుభ్రతగా పెట్టుకోవటం, అలాగే ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కూడా శుచిగా ఉంచుకోవాలండి. అలాగే ఇల్లంతా కూడా ఎప్పుడూ కూడా సువాసన వచ్చేలాగా చూసుకోవాలి. అంటే ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా ఇల్లంతా ధూపం వేయాలి. ఇంకా ఈ వరాహి నవరాత్రులు చేయకూడని పనులు ఏమిటి అంటే గోళను కత్తిరించకూడదు, భార్యాభర్తలు గొడవ పడకూడదు, భార్య పిల్లల్ని తిట్టకూడదు, అంటే ఇంట్లో గొడవలు పడకూడదు, ఇల్లు ఎల్లవేళలా ప్రశాంతంగా ఉంచాలి, అబద్ధాలు ఆడకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, నాన్ వెజ్ అది తినకూడదు. ఇవైతే చేయకూడని పనులండి. ఇలాగ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలని ప్రయత్నించండి. అలాగే పీరియడ్ టైం వలన ఈ 9 రోజులు అమ్మవారిని పూజించడం కుదరనట్లయితే 9 రోజుల్లో పంచమి రోజున అమ్మవారిని పూజించాలని ప్రయత్నించండి. వరాహి నవరాత్రులలో 2024 జూలై 10 నాడు బుధవారం వేళ శుక్ల పంచమి వచ్చిందండి. కాబట్టి ఈ రోజున అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. ఈ ఒక్కరోజైనా అమ్మవారిని పూజించవచ్చు. కాబట్టి పీరియడ్ టైం అయిన తర్వాత 4 రోజు వరకు ఇంటిని పూజాగని శుభ్రం చేసుకోండి. 5 రోజున అమ్మవారిని పూజించండి. లేదా ఈ వరాహి నవరాత్రులలో 9 రోజుల్లో మొదటి 3 రోజులైనా లేదా మధ్య 3 రోజులైనా చివరి 3 రోజులైనా సరే అమ్మవారిని ఆరాధన చేయవచ్చు. వరాహి నవరాత్రుల్లో అమ్మవారిని నమ్మి పూజించిన వారి కొంగు బంగారం చేస్తుందట. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, శత్రుపీడలు, అలాగే భయంకరమైన రోగాల నుంచి బారిన పడకుండా అమ్మవారు రక్షిస్తుందన్న ఒక నమ్మకంతో మీరు వరాహి నవరాత్రుల పూజను ప్రారంభించి పూజ ఎవరైనా చేయవచ్చండి. ఆనవాయితీ లేని పూజా విధానం, ఎవరైనా సరే వరాహి నవరాత్రి పూజా విధానాన్ని ఆచరించవచ్చు. ఒకవేళ ఒకే ఇంట్లో ఒక తల్లి అలాగే 2 కూతుర్లు ఉండడం వలన వాళ్ళకి 4 రోజులు కూడా పీరియడ్ టైం వలన సమయం అనేది గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి అమ్మవారిని పూజించడానికి సమయమే ఉండదు. కాబట్టి ఎవరైనా వరాహి నవరాత్రులు పూజా విధానాన్ని ఆచరిస్తున్నప్పుడు వారి ఇంటికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం అనేది చేసుకోవచ్చండి. ఇలాను అమ్మను పూజించే విధానంలో ఒక భాగంగా అమ్మవారికి నమస్కరించుకోవచ్చు. అమ్మను పూజించాలని ఒక సంకల్పం ఉండాలే కానీ ఇంట్లోనే కూర్చుని అమ్మను ధ్యానించుకోవచ్చు కూడా. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ పూజా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానం మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం.